ఈ సీజనల్ కన్జంక్టివైటిస్ అండి. ఈ సీజన్లో వర్షాల మూలంగా మెయిన్గా వస్తుంది కన్జంక్టివైటిస్ అనేది. కళ్ళు ఎరుపు, అలాగే రెప్పలు వాయటం, నీళ్లు కారటం, ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. హెమరేజిక్ కన్జంక్టివైటిస్ అంటాం, అంటే ఆల్మోస్ట్ కంట్లో నుంచి బ్లీడింగ్ అయినట్టుగా అంత రెడ్నెస్ ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చినటువంటిది కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంది. నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటం, ఇది మెయిన్గా స్కూల్స్లో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మేబీ కొద్ది రోజులు పిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ఎవరన్నా ఒకళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ సేమ్ టవల్స్, సోప్స్ ఇట్లాంటివి అందరూ కామన్గా యూజ్ చేయకుండా సపరేట్గా కొంచెం ఐసోలేటెడ్గా ఉంటే కొంచెం స్ప్రెడ్ని కొంతవరకు ఆపచ్చు మనం. ఇది 3 to 5 days ఉంటుందండి, కొంచెం తీవ్రంగానే ఉంది ఈసారి. ఒక 3 to 5 days ఉంటుంది. ఈ 3 డేస్లో కూడా తగ్గుముఖం పట్టకుండా సింప్టమ్స్ ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి జలుబు, జ్వరం ఎట్లా వస్తుందో అట్లాగే కళ్ళకు వచ్చే ఫ్లూ లాంటిది అనమాట ఇది కన్జంక్టివైటిస్. ఇది ప్రత్యేకించి పెద్దవాళ్ళలో షుగర్ పేషెంట్స్లో అట్లా వస్తున్నట్టుగా అట్లా ఏం లేదండి, ఇది ఎవరికైనా రావచ్చు.